కనిగిరి మార్కెట్ యార్డ్ నందు సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇంటి వద్దకే ఎరువులు పురుగుమందులు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏఎంసీ చైర్మన్ వై సర్దారెడ్డి, జెడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి, కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్, కనిగిరి ఎంపీపీ దంతలూరు ప్రకాష్, వైస్ చైర్మన్ పులి శాంతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ అన్నారు. అందరు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడే సజ్జల కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా రైతు సోదరులు అందరూ కూడా ఒకటే మనవి, దళారుల దగ్గర తక్కువ రేటుకి మీరు అమ్ముకోవద్దు. వాళ్ళు ఇచ్చే ధర చాలా తక్కువగా ఉంది, 1400 రూపాయలు ఉంది. మన ముఖ్యమంత్రి గారు మార్కెట్ ద్వారా ఆధ్వర్యంలో ఎవరైతే రైతులు అమ్ముతారో గవర్నమెంట్కి ఇస్తారో సజ్జల్ని, అవన్నీ కూడా మంచి గిట్టుబాటు ధర మనకు కలుగుతుంది. 2200 రూపాయలు ధర మన గవర్నమెంట్ చెల్లిస్తుంది. రైతులందరూ కూడా ఆర్బీకేఎల్ ద్వారాగా గవర్నమెంట్కే సజ్జలు మీరు అమ్మగలిగితే మంచి ధర వస్తుంది, మీకు రైతులందరూ ఆనందంగా ఉంటారు. దళారులు ఎవరు కూడా నమ్మద్దు. ముఖ్యమంత్రి గారు రైతే రాజుగా, రైతులనే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎనుమకి అని చెప్పి గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమం చేస్తున్నాం. రైతులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కనిగిరి రైతాంగాన్ని కోరుకుంటున్నాను.